హ్యాష్ ట్యాగ్ ఆస్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రామ్ బాబు KJ62, సార్ ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఆఫ్ అ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కెన్ ఐ స్టార్ట్ యూజింగ్ డర్మా రోలర్, ప్లీజ్ రిప్లై. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఎన్ని రోజులకి మనం డర్మా రోలర్ వాడాలి అని అడుగుతున్నాడు. మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, డర్మా రోలర్ ఎందుకు వాడాలి? డర్మా రోలర్ మనం ఎప్పుడు వాడతాము అంటే, ఎప్పుడైతే స్కాల్ప్ మీద టెంపరీ హెయిర్ లాస్ లాంటి కండిషన్ ఏదైనా వచ్చి ఆ ఏరియాలో స్టిమ్యులేషన్ ఇస్తే కానీ హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు, లేదా ఆ ఏరియాలో మినాక్సిల్ అబ్జార్ప్షన్ని ఇంప్రూవ్ చేయడానికి మనం డర్మా రోలర్ వాడాలి అనుకుంటున్నాం అనుకోండి, ఈ కండిషన్స్లో మాత్రమే డర్మా రోలర్ అనేటువంటిది వాడతాం. అండ్ డర్మా రోలర్ ఎప్పుడు వాడినా కూడా జాగ్రత్తగా డాక్టర్ పర్యవేక్షణలో వాడడమే చాలా మంచిది. చాలా తక్కువ డెప్త్ వెళ్ళేది మాత్రమే వాడాలి, అది కూడా మీ డాక్టర్ చెప్తేనే, సొంతంగా కొనుక్కొని వాడడానికి కాదు. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేది మనము కొత్త హెయిర్ గ్రో చేయడానికి. ఈ కొత్త హెయిర్ ఎప్పుడైతే గ్రో అవుతుంటాయో, అంటే ట్రాన్స్ప్లాంటెడ్ ఏరియా ఎప్పుడైతే హీల్ అవుతూ ఉంటుందో, ఆ ఏరియాలో ఎటువంటి పని మనం చేసినా కూడా, ఎటువంటి ఇంటర్ఫరెన్స్ చేసినా కూడా అది డైరెక్ట్గా హెయిర్ గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో నా హంబల్ సజెషన్ ఏంటి అంటే, మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మీ డర్మటాలజిస్ట్ కానీ మీ సర్జన్ కానీ అదే పనిగా మిమ్మల్ని వాడండి అని చెప్పితే తప్పిస్తే డర్మా రోలర్ జోలికి అస్సలు వెళ్ళొద్దండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఆల్రెడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో జుట్టు వస్తుంది కదా, డర్మా రోలర్ కూడా వాడదాము, ఇంకా ఎక్కువ జుట్టు వస్తుందేమో అని చెప్పి. యూజువల్గా ఏమవుతుందంటే, ఆల్రెడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు ఒక మైల్డ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ క్రియేట్ అయి ఉంటుంది, దాని మీద మళ్ళీ మీరు రోలర్ చేసి ఆ ఏరియాలో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేయడము ఎక్స్ట్రా ఇన్ఫెక్షన్ని యాడ్ చేయడమే అవుతుంది తప్పిస్తే ప్రత్యేకించి గ్రోత్కి దోహదపడే అవకాశాలు చాలా తక్కువ. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత సాధ్యమైనంత వరకు డర్మా రోలర్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ మీ డర్మటాలజిస్ట్ అదే పనిగా రికమెండ్ చేశారు, మీ సిచ్యువేషన్లో డర్మా రోలర్ అవసరము అని అనిపిస్తే అప్పుడు మాత్రమే వాడండి. అదర్వైజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మీరు డర్మా రోలర్ జోలికి వెళ్ళనే వెళ్ళొద్దు.